పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనే పాఠ్యాంశంలోని ఐదవ భాగానికి స్వాగతం. పుటాకార దర్పణాలకి కిరణ చిత్రాలు గీయడం ఎలా అనేటువంటి అంశాలని మనం ఈ పాఠంలో చర్చిద్దాం. ఒకసారి ఇంతకుముందు తెలుసుకున్నటువంటి కిరణ నియమాలను గుర్తుకు తెచ్చుకోండి. ఈ స్క్రీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, మనం ఇంతకుముందు కిరణ చిత్రాలు గీయాలనుకున్నప్పుడు ఒక నాలుగు నియమాల గురించి చర్చించి ఉన్నాం. ఒకటి ఏంటో ఆలోచించండి. ఎస్, ఒకటి కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చినప్పుడు ఎఫ్ గుండా వెళ్ళినటువంటిది, సి గుండా వెళ్ళేటువంటిది, ప్రధానాక్షం పై గుండా వెళ్ళేటువంటిది. ఆ నియమాలని కిరణ చిత్రాలు గీయడంలో ఎలా ఉపయోగిస్తామో చూడండి. ఒక సందర్భం తీసుకున్నాం. ఇక్కడ వస్తువుని సీకి ఆవల ఉంచినప్పుడు ఏర్పడిన ప్రతిబింబమును చూపు కిరణ చిత్రమును గీచి ప్రతిబింబ లక్షణాలను రాయుట. గమనించండి, ఆల్రెడీ మనకి ఒక పుటాకార దర్పణం పిఎఫ్ ఇక్కడ సి గుర్తించి ఉంచాం. వస్తువు ఎక్కడ ఉండాలి? ఇచ్చినట్టు సీకి ఆవల ఉండాలి. చూడండి, వస్తువు సీకి ఆవల ఉంది, వచ్చేసింది వస్తువు. మరి వస్తువు సీకి ఆవల వచ్చింది, కిరణ చిత్రము గీయాలంటే కనీసము రెండు కిరణాలు వస్తువు నుంచి వచ్చి దర్పణం మీద పతనం చెందాలి. ఏ కిరణాలు తీసుకోవాలి ఊహించండి. ఇంతకుముందు చెప్పాం, గమనించండి, చెప్పండి. పరిశీలన ద్వారా మీరు ఆలోచించి చెప్పండి ఏం కిరణాలు తీసుకోవాలి. వెరీ గుడ్. ఒక కిరణము ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణం మీద పతనం చెంది తీసుకుంటాం. మరి ఇది దర్పణానికి మీద పడ్డ తర్వాత ఎలా మరి పరావర్తనం చెందుతుంది? ఒక్కసారి ఈ నియమాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఒక్కసారి చూడండి ఈ నియమాన్ని. సమాంతరంగా వచ్చింది, నాభి గుండా వెనక్కి వెళ్ళింది. సో కాబట్టి నాభి గుండా పరావర్తనం చెందింది. అంటే ఈ కిరణం కూడా వస్తువు నుంచి వచ్చింది, ఇది కూడా ఎలా వెళ్తుంది? నాభి గుండా పరావర్తనం చెందుతుంది. చూడండి, నాభి గుండా పరావర్తనం చెందింది. ఇంకొక కిరణం తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? రెండు రకాలు తీసుకోవచ్చు. ఒకటేమో ఒక కాంతి కిరణమేమో ఎలా వెళ్తుంది మనకి, ఇంకొక కాంతి కిరణం అంటే ఎఫ్ నుంచి వెళ్ళొచ్చు లేదా సి గుండా కూడా వెళ్ళవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఇందులో ఎఫ్ గుండా వచ్చేటువంటి కాంతి కిరణం అంటే వస్తువు నుంచి నాభి ద్వారా వచ్చి దర్పణం మీద పతనము చెందింది. మరి ఈ విధంగా వచ్చినటువంటి కాంతి కిరణము ఎలా పరావర్తనం చెందుతుంది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. చూడండి, ఈ నియమాన్ని గమనించండి, ఈ నియమాన్ని గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నియమం నాభి గుండా వచ్చింది, ఇది ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళింది, అంటే ఈ కిరణం కూడా ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. చూడండి, రెండు కూడా ఇంతకుముందు నియమం వరకే చర్చించాం. మరి ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఏ బిందువు నుంచి అయితే కాంతి కిరణాలు బయలుదేరాయో ఈ రెండు కిరణాలు, ఒక కిరణం ఇలా వచ్చింది, ఒక కిరణం ఇలా వచ్చింది, అంటే ఈ బిందువు నుంచి వస్తువు యొక్క అగ్రభాగం నుంచి బయలుదేరినటువంటి కిరణాలు పరావర్తనం చెంది ఈ బిందువు దగ్గర కట్ చేసుకున్నాయి. అంటే ఇక్కడ ఈ ఖండించుకునేటువంటి చోట చూడండి, మీరు గమనిస్తే ఒక బిందువు వచ్చింది. అంటే ఇక్కడ మనకి ప్రతిబింబం ఏర్పడుతుంది. అది కూడా ఇక్కడ ఏం ఏర్పడాలి అంటే వస్తువు యొక్క అగ్రభాగము ప్రతిబింబానికి ఇక్కడ ఏర్పడాలి. ఎందుకంటే ఈ ఎక్కడి నుంచి అయితే బయలుదేరాయో వస్తువు నుంచి అదే ప్రాంతానికి మనకు పరావర్తనం చెందిన కిరణాలు చేరుతాయి. కాబట్టి నిటారుగా కాకుండా తలక్రిందులైనటువంటి ప్రతిబింబం ఈ విధంగా ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి బయలుదేరే అగ్రభాగం నుంచి అంటే ఇక్కడ అగ్రభాగం ఏర్పడుతుంది. చూడండి, ఇంకొక కిరణం ఇలా ఊహిస్తే ఈ కిరణం ఇలా వెళుతుంది, మళ్ళీ ఇదే భాగంలో మనకి పరావర్తనం చెందుతుంది. కాబట్టి ఈ భాగంలో నుంచి అంటే అడుగు భాగంలో నుంచి దాని యొక్క ఆధార భాగంలో నుంచి పతనం అయ్యేటువంటిది ప్రధానాక్షం మీద మళ్ళీ ఇలాగే వస్తుంది. కాబట్టి ఇక్కడ దాని యొక్క ఆధార భాగం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా వస్తువు సీకి ఆవల ఉన్నప్పుడు ఈ ప్రతిబింబాన్ని ఒకసారి గమనించండి. ఎలా ఏర్పడింది? వస్తువు కంటే ఇది ఎలా కనిపిస్తోంది? ఈ వస్తువును దీన్ని పోల్చినట్టయితే ఇది ప్రతిబింబ లక్షణాలు మనకు తెలుస్తాయి. అంటే ఒకటి చెప్పొచ్చు, సీకి ఆవల పెట్టామంటే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడిందంటే ఎఫ్కి సీకి మధ్యలో మనకి ప్రతిబింబం అనేటువంటిది ఏర్పడింది. ఇంకా ఏం గమనించవచ్చు? వస్తువుతో పోల్చితే ప్రతిబింబము చిన్నగా ఉంది గమనించవచ్చు. ఇంకా ఇది నిటారుగా ఉంటే వస్తువు ఇది తలక్రిందులైనటువంటి ప్రతిబింబాన్ని, అంటే ఇక్కడ తెర ఉన్నట్టు అర్థము. సో ఇక్కడ మనము వస్తువుని పట్టగలిగాం. ఈ విధంగా తెర మీద పట్టేటువంటి ప్రతిబింబాలను మనం అంటాం మిథ్యా ప్రతిబింబాలు అంటాం. సో మరి ఈ విధంగా ఏర్పడేటువంటి కిరణ చిత్రాలను ఈ విధంగా గీయవచ్చు. ఈ విధంగా గీసినటువంటి కిరణ చిత్రాలకి లక్షణాలు కూడా రాయవచ్చు. ఒకసారి మళ్ళీ వీటిని గమనిద్దాం.
ఫస్ట్ మొదటగా ఏం చేస్తాం వస్తువు తీసుకుంటాం సమాంతరంగా పతన కిరణం తీసుకుంటాం ఇది ఎఫ్ గుండా పరావర్తనం చెందుతుంది రెండవ కిరణం తీసుకుంటాం రెండవ కిరణం ఎఫ్ గుండా వచ్చింది కాబట్టి అది ప్రధాన అక్షం సమాంతరంగా వస్తుంది ఇక్కడ మళ్ళీ ఈ రెండు ఖండించుకున్న చోట ప్రతిబింబం ఏర్పడుతుంది అక్కడి నుంచి ఒక లంబాన్ని గీస్తాం ఈ ఖండించుకున్న చోట వస్తువు యొక్క అగ్రభాగం అంటే ఏర్పడుతుంది ఈ విధంగా ప్రతిబింబాన్ని మనం గుర్తిస్తాం దీని లక్షణాల గురించి మనం చర్చిద్దామా ఒకసారి పరిశీలించండి ఇదే కదా మనం ఇంతకుముందు ఏర్పడేటువంటి ప్రతిబింబం వస్తువు ప్రతిబింబం సో ప్రతిబింబం లక్షణాలు పరిశీలించినట్టయితే తలక్రిందులుగా ఉంది వస్తువు పరిమాణం కంటే చిన్నగా ఉంది వెరీ గుడ్ ఇది నిజ ప్రతిబింబం ఎందుకంటే ఇది తెర మీద పట్టగలిగాం కాబట్టి తర్వాత ఇది ఎఫ్కిసికి మధ్యలో ఉంది చూడండి ఎంత సులభంగా మనం కిరణ చిత్రాలు గీయవచ్చు అంటే ఆ నియమాలు అనేటువంటివి తెలిస్తే కిరణ చిత్రాలు గీయడం అనేటువంటిది చాలా సులభము మరి ఇంకొక సందర్భాన్ని మనం పరిశీలిద్దామా ఇదే ప్రశ్నని ఇంకొక విధంగా కూడా అడగవచ్చు ఒక పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరము 30 సెంటీమీటర్లు వస్తువుని 70 సెంటీమీటర్ నాభ్యంతరం 30 ఇచ్చారు వస్తువుని 70 సెంటీమీటర్లు ఎందుకంటే నాభ్యంతరం కంటే డబుల్ చేస్తే మనకు సి వస్తుంది 60 60 కంటే ఎక్కువ విలువ ఉంటే ఆ వస్తువుకి సి ఆవల ఉంటుంది వస్తువు కాబట్టి 70 సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి వస్తువు సికి ఆవల ఉన్నట్టు అంటే మెజర్మెంట్స్ ఎఫ్ విలువలు సి విలువలు ఇచ్చి కూడా ప్రశ్నలను అడగవచ్చు కాబట్టి ప్రశ్నను అర్థం చేసుకొని వస్తువు స్థానాన్ని నిర్ధారణ చేసుకొని వస్తువును పెట్టి మనం కిరణ చిత్రాలు గీయవలసినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి విద్యార్థులు పరీక్షలలో రాసేటప్పుడు ప్రశ్నను చదివి నాభ్యంతరం ఎంత వక్రత వ్యాసార్థం ఎంత మరి వస్తువు యొక్క దూరం ఎంత ఇచ్చారనేటువంటి దాన్ని బట్టి మనం పోల్చుకొని ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకొని తద్వారా మనం కిరణ చిత్రాలు గీసినట్టయితే ఏ విధమైనటువంటి మిస్టేక్ లేకుండా మనం చేయగలుగుతాము ముఖ్యమైనటువంటిది ఏంటంటే పీకి సికి కరెక్ట్ మధ్య భాగంగా ఎఫ్ తీసుకున్నట్టయితే ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా మనం కిరణ చిత్రాలను గీయవచ్చు ఇంకొక సందర్భాన్ని మనం పరిశీలిద్దాం చూడండి ఇప్పుడు సందర్భం ఏంటి వస్తువుని సి పైన ఉంచినప్పుడు చూద్దాం ఇంతకుముందు లాగానే తీసుకుందాం మనం దర్పణం తీసుకున్నాం ప్రధాన అక్షాన్ని గీసాం వస్తువుని ఎక్కడ పెట్టాం సి దగ్గర పెట్టాం వస్తువుని చూడండి ఇప్పుడు ఏం చేయాలి మరి మొదటగా చెప్పండి మీరే వెరీ గుడ్ మొదటగా ఒక కిరణాన్ని గీయాలి ఎలా వస్తువు నుంచి దర్పణంకి పతనం ఏంటంటే ఎలా ఉండాలి అది ప్రధానాక్షానికి సమాంతరంగా ఉండాలి ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంది మరి ఈ కిరణం ఎలా వెళ్తుంది వెరీ గుడ్ ఇది ఖచ్చితంగా ఇది కూడా నాభి గుండా వెళ్ళింది ఇంకొక కిరణాన్ని ఎలా తీసుకోవాలి వెరీ గుడ్ నాభి గుండా వెళ్ళేటువంటి పతనమయ్యేటువంటి వస్తువు నుంచి నాభి ద్వారా పుటాకార దర్పణం మీద పతనమయ్యే కిరణాన్ని తీసుకున్నాం చూడండి ఇప్పుడు చూసారా ఇందులో ప్రత్యేకంగా మనకి ఇక్కడ నల్ల రంగులో కూడా కనిపిస్తున్న ఈ కిరణాలు ఎందుకంటే ఇవి పతన కిరణం యొక్క మార్గాన్ని సూచిస్తుంది ఈ కిరణాలు పతనమయ్యాయి అని ఈ బాణము గుర్తులు అనేటువంటివి లేకపోతే అది పతన కిరణమా పరావర్తన కిరణమా తెలియడం కష్టం గుర్తుపట్టడం కష్టం కాబట్టి రే డయాగ్రమ్స్ లో యారో మార్క్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాణము గుర్తులు అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనవి సో పతన కిరణానికి ఈ విధంగా ఉంటుంది పతన పరావర్తన కిరణానికి ఈ విధమైనటువంటి బాణం గుర్తులను ఉపయోగిస్తాం ఇప్పుడు నాభి గుండా వచ్చినటువంటిది ఎలా వెళ్ళాలి గమనించండి జాగ్రత్తగా నాభి గుండా వచ్చిన పతనము చెందినటువంటి కాంతి కిరణం ఎలా వెళ్తుంది వెరీ గుడ్ అది ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తుంది చూడండి ఈ విధంగా మనం పూర్తి చేద్దాం ఇప్పుడు మనం ఈ ఖండించుకున్నటువంటి బిందువు దగ్గర ఒక వస్తువుని పెట్టినట్టయితే ఆ ప్రతిబింబం ఏర్పడుతుంది చూడండి రెండింటిని పరిశీలన చేయండి వస్తువుని ప్రతిబింబాన్ని సమానంగా ఉన్నాయి పరిమాణాలు అదేవిధంగా సి దగ్గర వస్తువు పెడితే ప్రతిబింబం కూడా మనకి సి వద్దనే ఏర్పడింది ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడింది అంటే ఎంత సులభంగా మనం కిరణ చిత్రాలు గీస్తే వాటి యొక్క ప్రతిబింబ లక్షణాలను కూడా అంత సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది ప్రతిబింబాలు మరియు దాని లక్షణాలు రాయడం కూడా చాలా సులభం ఇలాంటి ప్రశ్నలు మనకి 2 మార్కులు 4 మార్కులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా దీన్ని గమనించి ఈ విధంగా కిరణ చిత్రాలను గీయడానికి ప్రయత్నం చేయండి మరి ఇంకొక సందర్భాన్ని చూసే ముందు ఈ ప్రతిబింబం యొక్క లక్షణాల గురించి చర్చిద్దాం ఒకసారి ఊహించండి వీటి లక్షణాలు ఏ విధంగా ఉండవచ్చు అనేటువంటిది చూడండి ఊహించండి మీరే వెరీ గుడ్ ఫస్ట్ వన్ తలక్రిందులుగా ఉంది ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది వస్తు పరిమాణంతో సమానమైనటువంటి పరిమాణం కలిగినటువంటిది వెరీ గుడ్ నెక్స్ట్ నిజమైనటువంటి ఎందుకంటే ఇది తెర మీద పట్టగలిగాము కాబట్టి ఎక్కడ ఏర్పడిందంటే సి పైననే
ఏర్పడింది. ఈ విధంగా ప్రతిబింబ లక్షణాలను కూడా మనం రాయొచ్చు. అంటే వస్తు స్థానాన్ని ఇచ్చి ప్రతిబింబ లక్షణాలు రాయమంటే కూడా రాసే అవకాశం ఉంటుంది. కిరణ చిత్రాలు గీసేటువంటి దాంట్లో పట నైపుణ్యాల్లో కూడా దీన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గమనించి పరిశీలన చేసి వస్తువుని వివిధ ప్రదేశాల్లో ఉంచి మీరు కూడా మరి కిరణ చిత్రాలు గీసి ప్రయత్నం చేయండి. మరి ఇంకొక సందర్భాన్ని మనం పరిశీలన చేద్దామా? మరి స్క్రీన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. సందర్భం మూడు, ఎఫ్కిసికి మధ్యలో వస్తువుని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. చూడండి వస్తు స్థానం ఏంటంటే ఎఫ్కిసికి మధ్యలో ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ మనం ఒక కాంతి కిరణం గీసుకోవాలి. ఎలా రావాలి కాంతి కిరణం అది? అంటే వస్తువు యొక్క అగ్రభాగం నుండి అది సమాంతరంగా ఉండాలి ప్రధానాక్షానికి. చూద్దాం అది గీస్తే మరి ప్రధానాక్షానికి సమాంతరంగా ఉన్నటువంటి కాంతి కిరణం ఎలా పరావర్తనం చెందుతుంది చెప్పండి. వెరీ గుడ్, అది ఎఫ్ గుండా పరావర్తనం చెందుతుంది. వెరీ గుడ్. ఇంకొక కాంతి కిరణం ఎలా తీసుకోవాలి? సేమ్ చూసారా, అన్నిటికీ మనం దాదాపుగా అదే విధమైనటువంటి నియమాలను ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఒక్క కిరణ చిత్రం మనం సులభంగా గీసినట్టయితే రెండవది మూడవది నాలుగవ కిరణ చిత్రం గీయడం చాలా సులభం. చూడండి రెండవ కాంతి కిరణం ఎఫ్ గుండా తీసుకున్నాం, పతనం అయింది అది వస్తువు నుండి నాభి గుండా పతనం అయింది దర్పణం పైన. అది ఎలా వెళ్తుంది? ఎగ్జాక్ట్లీ మీరు ఊహించినట్టుగానే ప్రధాన అక్షానికి సమాంతరంగా. చూడండి ఈ రెండు కూడా ఇక్కడ ఖండించుకున్నాయి. ఈ ఖండించుకున్నటువంటి బిందువు దగ్గర మనం లంబాన్ని గీస్తే ఇక్కడ ఒక వస్తువు ప్రతిబింబం ఏర్పడు. చూడండి ఈ వస్తువుని ఈ ప్రతిబింబాన్ని గమనించండి, దీనికంటే ఇది చాలా పెద్దగా ఉంది. సో ఇది సికి ఆవల ఏర్పడు. చూడండి ఇంతకుముందు సి ఆవల పెడితే ఎఫ్కిసికి మధ్యలో ప్రతిబింబం ఏర్పడింది, ఇప్పుడు ఎఫ్కిసికి మధ్యలో వస్తువుని పెడితే ప్రతిబింబం సికి ఆవల ఏర్పడింది. ఇవన్నీ కూడా పరిశీలన అంశాలు. వీటిపైన ఈ పరిశీలనల మీద మనకి పరికల్పనలు అనేటువంటి వాటి మీద ప్రశ్నలు అడిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పరిశీలనలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మనం క్రోడీకరించి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాన్ని బట్టి మనం సమాధానాలు రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. చూడండి మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ప్రతిబింబానికి సంబంధించినటువంటి లక్షణాల గురించి మనం చూద్దాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఊహించండి ఈ ప్రతిబింబం యొక్క లక్షణాలను ఊహించండి ఒక్కసారి. చూడండి వెరీ గుడ్, తల క్రిందలైంది, వస్తువు కర్ర అంటే పెద్దది, నిజ ప్రతిబింబము సీకి ఆవల ఏర్పడింది. ఈ విధంగా వస్తు స్థానాన్ని ఎక్కడైనా ఉంచి దాని యొక్క కిరణ చిత్రాలు గీసి ప్రతిబింబ స్థానాన్ని మనం గమనించవచ్చు, దాని యొక్క లక్షణాలను కూడా మనము రాయవచ్చు. చాలా సులభంగా మనం గీయవచ్చు. ఇవి చాలా కష్టమైనటువంటివి కాదు, చాలా సులభమైనటువంటివి. కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా సి ఆవల సి ఇలా అనుకుంటున్నాం. నంబరింగ్ ఇచ్చి అంటే నాభ్యంతరం విలువ ఇచ్చి, సి విలువ అంటే వక్రతా కేంద్రం విలువ ఇచ్చి, వస్తు దూరం ఇచ్చి నాభ్యంతరం ఇచ్చినట్టయితే మనమే స్థానం ఎక్కడుంది అనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రశ్నను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత ఆ వస్తు స్థానాన్ని నిర్ణయించి అది ఎక్కడ ఉందో దానికి సందర్భంగా మనం కిరణ చిత్రాలు గీయవలసిన అవసరం ఉంది. మరి ఇంకొక సందర్భాన్ని తీసుకొని మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఇక్కడ ఎఫ్ మీద ఉంటే ఎలా ఏర్పడుతుంది అన్నారు. చూడండి వస్తువు ఎఫ్ దగ్గర ఉంది, వెరీ గుడ్. ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఒక కాంతి కిరణం తీసుకోవాలి, అది సమాంతరం. వెరీ గుడ్, సమాంతరంగా ఉంటుంది. ఎలా వెళ్తుంది? ఖచ్చితంగా నాభి గుండా వెళ్తుంది. మరి రెండవది నాభి గుండా తీసుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ. అందుకని ఏం చేస్తాం, మనకి వక్రతా కేంద్రం ఇంకొక నియమాన్ని ఉపయోగిస్తాం. మూడో నియమం వక్రతా కేంద్రం గుండా వచ్చింది, అదే దిశలో వెనుకకి పరావర్తనం చెందుతుంది. చూడండి ఇక్కడ కూడా అదే కదా తీసుకుందాం. చూడండి పరావర్తనం కూడా వెనుకకి అదే దిశలో పరావర్తనం చెందుతుంది. సో ఎలా వెళ్ళిందో అదే దిశలోనే కాంతి కిరణము పరావర్తనం అనేటువంటిది చెందుతుంది. చూడండి అదే దిశలో మనకి కాంతి కిరణం అనేటువంటిది పరావర్తనం చెందింది. ఏవి దిశలో వెళ్ళిందో అదే దిశలో. చూడండి రెండు కాంతి కిరణాలను, ఇది కూడా వక్రీభవనం చెందింది, ఇది ముందుకు వెళ్ళినటువంటిది. ఇక్కడ బాణం గుర్తు చూపిస్తుంది కాంతి కిరణము వస్తువు నుంచి ఇలా వెళ్ళిందని. మరి దాని మీద పడి ఇది లంబము కాబట్టి అదే దిశలో కాంతి కిరణం వచ్చింది. ఈ రెండింటి మధ్యలో చూడండి ఎంత ఎక్కడ తీసుకున్నా కానీ దూరం సమానంగా ఉంది. ఈ విధంగా ఏ రెండు రేఖల మధ్య అయితే దూరం సమానంగా ఉంటుందో ఆ రెండు కిరణాలు సమాంతరాలు. మరి సమాంతర కిరణాలు ఎటువైపు పొడిగించినా ఖండించుకో కాబట్టి ప్రతిబింబమును మనం తెర మీద పట్టడానికి అవకాశం లేదు. విద్యా ప్రతిబింబమా చెప్పలేము, నిజ ప్రతిబింబమా చెప్పలేము, కానీ ప్రతిబింబం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది వస్తువు కంటే మాత్రం చెప్పగలము. కాబట్టి దీనికి సంబంధించినటువంటి లక్షణాలను గురించి చర్చిద్దాం. చూడండి ఏర్పడిన ప్రతిబింబ లక్షణాలు, పరావర్తనం చెందినటువంటి రెండు కిరణములు సమాంతరంగా ఉన్నాయి, కిరణాలను ఎటువైపు పొడిగించినా ఖండించుకోవడం లేదు కాబట్టి
మరి ఏర్పడేటువంటి ప్రతిబింబం పెద్దగా ఉంటుందని చెప్పవచ్చు బట్ కానీ అది అనంత దూరంలో ఉంటుంది అని మాత్రమే చెప్పగలము అది నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా అని నిర్ధారణ చేయలేము మరి ఇంకొక విషయాన్ని మనం ఇంకొక సందర్భాన్ని మనం పరిశీలిద్దాం చూడండి వస్తువు మనకి ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పండి ఎక్కడ ఉంది వస్తువు ఎఫ్ కి పి కి మధ్యలో వస్తుంది ఒక కాంతి కిరణం తీసుకున్నాం చూడండి అన్నిటిలో ఒక కాంతి కిరణం ఉపయోగించాం ఏంటి అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా ఎప్పుడైనా సరే కిరణ చిత్రాలు గీయాలన్నప్పుడు వస్తువు వస్తువు నుంచి ప్రధాన అక్షానికి సమాంతరంగా ఒక రేఖ గీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా వెళ్తుంది అంటే అది ఎఫ్ గుండా వెళ్తుంది వెరీ గుడ్ గీసేసాం నెక్స్ట్ ఇక ఎఫ్ గుండా వెళ్ళింది మళ్ళీ రెండోది ఎఫ్ గుండా తీసుకోలేం కాబట్టి తీసుకోవచ్చు లేదా సి గుండా కూడా ప్రయత్నం చేయవచ్చు రెండవ కాంతి కిరణం సి గుండా వెళ్ళి సి గుండా ఎలా వెళ్తే వెనుకకి కూడా అదే దిశలో వెనుకకి వస్తుంది సో వెనుకకి వచ్చింది కాబట్టి మరి రెండు కిరణాలు చూడండి ఇక్కడ దూరం ఎక్కువగా ఉంది ఇక్కడికి వచ్చిన కొద్ది దూరం తగ్గింది అంటే ఈ కిరణాలను వెనుకకి పొడిస్తే ఎక్కడో ఒక దగ్గర ఖండించుకుంటాయి అంటే ఈ పరావర్తనం చెందిన కిరణాలను వెనుకకి పొడిగిద్దాం రెండు కిరణాలు కూడా వెనుకకి పొడిగిస్తే చూడండి మళ్ళీ ఒకసారి గమనించండి రెండు కిరణాలను కూడా నేను వెనుకకి పొడిగిస్తూ ఉన్నాను పొడిగిస్తుంటే చూడండి అవి ఈ బిందువు దగ్గర ఇక్కడ ఒక బిందువు దగ్గర ఖండించుకున్నాయి చూడండి ఈ బిందువు దగ్గర ఖండించుకున్నాయి ఆ బిందువు దగ్గర ఖండించుకున్న దగ్గర మనకి ప్రతిబింబం ఏర్పడుతుంది చూడండి ఇక్కడ వస్తువు ఇది ఇక్కడ ప్రతిబింబం వస్తువుని ప్రతిబింబాన్ని పోల్చి చూడండి ఎలా ఉంది చాలా పెద్దగా ఉండేటువంటి ప్రతిబింబం మనకి ఇక్కడ ఏర్పడింది అంటే ఇక్కడ చూడండి రెండో అంశం ఇది తెర మీద పట్టలేదు రెండోది పరావర్తన కిరణాలను వెనకకి పొడిగించడం వల్ల మనకి ప్రతిబింబం ఏర్పడింది ఈ విధంగా పరావర్తన కిరణాలను వెనకకి పొడిగించడం వల్ల ప్రతిబింబాలను ఎప్పుడైతే ఏర్పరుస్తాయో అవన్నీ కూడా నిటారుగా ఏర్పడ్డాయి మరి ఈ విధమైనటువంటి ప్రతిబింబాలని తెర మీద మనం పట్టడానికి సాధ్యం కాదు వీటిని మనం ఏమంటామంటే ఈ ప్రతిబింబాలన్నింటినీ కూడా మిథ్యా ప్రతిబింబాలు అని చెప్పి చెప్తాం సో ఈ విధంగా మిథ్యా ప్రతిబింబం అనేటువంటిది ఏర్పడింది దీనికి సంబంధించినటువంటి ప్రతిబింబ లక్షణాలను మనం చూద్దాం గమనించండి జాగ్రత్తగా రైట్ చూడండి ఏర్పడిన ప్రతిబింబ లక్షణాలు చెప్పండి ఇది వస్తువు కంటే నిటారైనటువంటిది వస్తువు నిటారుగా ఉంది ప్రతిబింబం కూడా నిటారుగా ఉంది ఇంకా వెరీ గుడ్ వస్తువు పరిమాణం కంటే చాలా పెద్దగా ఉంది ఇది మిథ్యా ప్రతిబింబము దీన్ని తెర మీద పట్టడానికి వీలు కాదు ఈ విధంగా మనం ప్రతిబింబ లక్షణాల గురించి చర్చించవచ్చు మరి మరి ఒక తరగతి లోపల మనం కుంభాకార దర్పణాలకు సంబంధించినటువంటి కటకాల గురించి దర్పణాలకు సంబంధించి కిరణ చిత్రాలు ఎలా గీయాలో నేర్చుకుందాం మరి ఒకటే ఒక సూచన ఏంటంటే విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా కిరణ చిత్రాలు అనేటువంటివి సిఆవల ఎఫ్కి సిఫ్కి మధ్యలో ఎఫ్ పైన అనేటువంటి అంశాలు అడగవచ్చు లేదా విలువలను ఇచ్చి అంటే 5 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగినటువంటి దర్పణానికి 15 సెంటీమీటర్ల దూరంలో వస్తువు నుంచినప్పుడు చూడండి 10 సెంటీమీటర్లు నాభ్యంతరము 15 సెంటీమీటర్ల వస్తువు అంటే అప్పుడు ఎక్కడ ఉంటుంది వస్తువు 20 సెంటీమీటర్లు సి అవుతుంది అంటే ఎఫ్కి సికి మధ్యలో వస్తువు ఉన్నట్టు అదేవిధంగా 15 సెంటీమీటర్ల నాభ్యంతరం ఉన్నటువంటి దర్పణానికి నాభి నుండి 10 సెంటీమీటర్లు అన్నాను అనుకోండి నాభి నుంచి 10 సెంటీమీటర్లు అంటే 25 వస్తువు నాభ్యంతరము 15 15కు 15 అప్పుడే 30 సెంటీమీటర్లు సి అవుతుంది 20 నాభి నుంచి 10 సెంటీమీటర్లు అంటే 20 సెంటీమీటర్లు అవుతుంది అంటే అప్పుడు కూడా ఎఫ్కి సికి మధ్యలోనే ఉంటుంది అంటే విలువలు ఇస్తారు మనకి దర్పణ వక్రత వ్యాసార్థము 30 సెంటీమీటర్లు నాభి నుండి 20 సెంటీమీటర్ల దూరంలో అంటారు ఇది 30 ఇచ్చి అది నాభి నుండి 30 సెంటీమీటర్లు అన్నప్పుడు 30 నుంచి మళ్ళీ అవతల 15 సెంటీమీటర్లు సికి ఆవల అంటే ప్రశ్నను అర్థం చేసుకొని నాభి నుంచి వస్తువు ఉందా దర్పణం యొక్క ధ్రువం నుంచి వస్తు దూరం ఇచ్చారా తర్వాత ఇచ్చినటువంటిది వ్యాసార్థం ఇచ్చారా నాభ్యంతరం ఇచ్చారా ఆ విలువలను పరిశీలించి వస్తు స్థానాన్ని నిర్ణయించి మరి సరైన పొజిషన్లో వస్తువుని పెట్టి మనం కిరణ చిత్రాలు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ చేస్తూ మరి కిరణ చిత్రాలు గీసి మంచి కిరణ చిత్రాలు ఏ విధమైనటువంటి దోషం లేనటువంటి కిరణ చిత్రాలు గీసారని భావిస్తూ మరి నెక్స్ట్ భాగం లోపల కుంభాకార దర్పణాలకి కిరణ చిత్రాలు ఎలా గీయాలి అనేటువంటి దాని గురించి మనం చర్చిద్దాం అంతవరకు మరి